పాపం బీజేపీ పవన్ కళ్యాణే దేముడు అన్యథా శరణం నాస్తి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలో కూడా ఒక శాఖ ఉంది అందులోనూ లీడర్లు ఉన్నారు దాన్ని ప్రేమించే జాతీయవాద అభిమానులు కూడా ఉన్నారు దాన్ని ప్రేమించే జాతీయవాద అభిమానులు కూడా ఇప్పుడు నిర్ఘాంతపోతున్నారు చేతరింపు అనే పదం ఒకటి తెలుగులో ఉందని బీజేపీ పెద్దలకు తెలుసో లేదో తెలియదు కానీ దేవుడా మా మంచి దేవుడా నువ్వెలా చెబితే అలా నువ్వే దిక్కు నువ్వు లేకపోతే శరణం నాస్తి అంటూ పవన్ కళ్యాణ్ చల్లని చూపు కోసం ఏపీ బీజేపీ లీడర్లు మాట్లాడే మాటలు వింటుంటే పాపం అనాలనిపిస్తుంది ఈ దేశాన్ని పాలించే ఓ అధికార పార్టీ ప్రస్తుతం ఏ చట్టసభల్లోనూ ఏ ప్రాతినిధ్యము లేని ఓ పార్టీ అధినేత పాదాల ముందు మరి ఇంత భజన చేయాలా అని అనిపిస్తుంది నిజం నిష్ఠూరంగానే ఉంటుంది మరి కానీ సోము వీర్రాజు రత్నప్రభ సునీల్ దేవదర్ అందరిది అదే ధోరణి పవన్ కళ్యాణ్ కరోనా వ్యాక్షణాలు తమపై ప్రసరిస్తే చాలు అన్నట్లుగా మారిపోయింది మొన్న ఎక్కడో వకీల్ సాబ్ ట్రైలర్ ప్రదర్శనకు ఫ్యాన్స్ విరగబడినప్పుడు థియేటర్ అద్దాలు పగిలిపోయాయి అయినా సరే ఒకరి మీద నుంచి మరొకరు పరుగులు తీశారు ప్రస్తుతం ఏపీ బీజేపీ లీడర్లను చూస్తుంటే ఆ ఏమీ తేడా స్పష్టమవుతోంది రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూడడానికి ఎక్కడ నుంచో దిగుమతి అయిన క్యారెక్టర్ ఒకటి ఉంది పేరు సునీల్ దేవదర్ ఎప్పుడు పెద్దగా తన ప్రసంగాన్ని గమనించలేదు కానీ రీసెంట్ గా ఒక అద్భుత ప్రసంగాన్ని వీక్షించే భాగ్యం కలిగింది ఈయన త్రిపుర సీఎం విప్లవదేవుడికి ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్ కు తాతలా ఉన్నాడు ఎంత రాజకీయ పరిపక్వత ఎంత ప్రసంగ జ్ఞానం వెనుక ఓ బ్యానర్ జనసేన పార్టీ బలపరుస్తున్న బిజెపి అభ్యర్థి అని రాశారు అంటే జనసేన పేరు చెప్పుకుంటే జనం గుర్తించే దురవస్థ ఓకే వాటి యొక్క కుర్తు కోసం ఎవరెవరితోనో కలుస్తారు విడిపోతుంటారు కానీ సొంత ఇజ్జత్ కూడా ముఖ్యమే కదా పవన్ ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా సీఎం సీఎం అని ఫ్యాన్స్ డైలాగ్స్ వినిపిస్తుంటాయి సరే వాళ్ళ అభిమానం చివరకు ఈ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు అవే పైగా పవన్ ను మల్లి పువ్వులాగా చూసుకోండి అని ప్రధాని చెప్పారట పవన్ కాలు కందిపోకుండా చూసుకోవాలా దేవుడికి విషమెత్తు చిరాకు కష్టం కోపం రాకుండా జాగ్రత్త పడాలా ఓహో అందుకేనా జనసేన ఇటు ఈ భజనసేన భలే దొరికారు తిరుపతి ఓటర్లకు సునీల్ దేవదర్ ఏమంటారంటే అత్తారింటికి దారేది సినిమాలో హవాయే వడతా జాయిరే అనే పాట పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారట అంతకుమించి జాతీయ వాదం ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నాడు హిందీలో కూడా ప్రశ్నోట్ ఇచ్చే ఏకైక పార్టీ జనసేన అట ఇంతకు మించి పవన్ జాతీయవాదానికి నిదర్శనం ఏమిటి అంటున్నాడు పవన్ ఒక్కడే ఏపీలో జాతీయవాద నాయకుడు ఏ పార్టీలోని ఇంకెవరూ లేరు పో అనేశాడు ఇలా చాలా చాలా చెప్పాడు దేవదర్ జన్మధన్యం రాజకీయ జీవితం సార్థకమైనట్లే రాజకీయాల్లో పొత్తులు దోస్తీలు ఉంటాయి పోతాయి కానీ చివరకు మోడీని అమిత్ షాను కూడా ఎప్పుడు ఈ రేంజ్ లో పొగిడి ఉండరు ఎవరు సరే దేవదర్ వదిలేస్తే ఒక రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మహిళ కూడా ఓ సగటు జనసేన ఫ్యాన్ అయిపోయిన తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక జనసేన సగటు అభిమానాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు వాడది సినిమా అభిమానం పవన్ కళ్యాణ్ ను తెర హీరోగా అభిమానిస్తారు కాస్ట్ హత్య చేస్తారు సరే హీరోల ఫ్యాన్స్ అంటే అలా ఉంటారు కానీ పవన్ ఒక సినిమా హీరో మాత్రమే కాదు ఒక పార్టీకి అధినేత బీజేపీ తనను హీరోగా చూస్తోందా ఓ పొలిటికల్ పార్టీ గా చూస్తోందా భజనలోనూ ఏమిటి వైపరీత్యం ఏళ్ల తరబడి బీజేపీని ప్రేమించే ఓన్ చేసుకున్న సంఘ పరివార్ నిజంగా ఈ దోరాని సమర్థిస్తోందా స్వాగతిస్తోందా ఈ మెచ్యూరిటీ లెవెల్స్ పట్ల ఆనందంగా ఉందా ఒకే ఒక లోక్సభ సీటు అక్కడ తన బలమేమిటో తనకు తెలుసు మరెందుకు ఈ విపరీత పోకడలు వంగిపోవడాలు